नमस्ते वेलकम टू अवर चैनल नेनु सौजन्य तेलंगाणालो एन्निकलु मुगिसायि कोल्लापूर्लो बरलक आलियास शिरीष एवरैते उन्नारो तनु गेलुस्तुंदा लेते ओटेम पालवुतुंदा ओकवेळ गेलिस्ते तनु तन విజయాన్ని ఇంకెవర్తో షేర్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే బరలక్క సో దానికంటే ముందు అసలు తన కారణం ఏంటంటే తెలంగాణలో ఎన్నికలు అవి ఆల్మోస్ట్ అయిపోయాయి సో కొల్లాపూర్లో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శిరీష గెలిచేటువంటి అవకాశం ఉంది అంటారా అంటే శిరీష బరిలక్క అలియాస్ ఏదైతే ఆవేదనతో వచ్చారో ప్రాతినిధ్యం వహించడానికి అలాగే ప్రత్యర్థిలా బరిలో దిగారు మీరు అన్నట్టు పోలింగ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఆమె పోలింగ్ కూడా అయిపోయింది సో ఏంటంటే ఆవిడ ఇప్పుడు ఆవిడనే కాదు ఏవైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిర్భయ లాంటి ఘటన జరిగినప్పుడు పోలీసుల వైఫల్యము అది ఇంపాక్ట్ ప్రభుత్వ వైఫల్యంలా వెళ్తుంది అలాగే గ్రూప్ టూ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా అది ప్రభుత్వ వైపులో జాబ్ మేళ సరిగ్గా పెట్టకపోవడం వల్ల నోటిఫికేషన్ అయిపోవడంలో చనిపోయింది అలాగే ఇప్పుడు ఈవిడు కూడా ఆ సర్కార్ నౌకరీని ఏదైతే అనుకుని అది అనుకున్న స్థాయిలో రాలేక మనస్తాపంతో ఈమె ఇట్లా పోటీ చేయడము ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటే గెయిన్ చేయడానికి ఉంటుంది సో ప్రభుత్వ వ్యతిరేకత ఎట్లా ఉంటుందంటే ఆ ప్రభుత్వ వ్యతిరేకతతో కూడిన ఏదైతే ఉందో దాన్ని మనం క్యాష్ చేసుకోవడం ఉద్దేశంతోనే ఎక్కువ ప్రధానంగా ఆమె రంగంలో దిగినట్టుగా అనిపిస్తుంది సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆమెకి ఏదైతే పోలింగ్లో ఓటు ఇవాళ పోలింగ్ జరిగినప్పుడు ఆమెకు వచ్చిన ఓటు శాతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కొంత అక్కడ పడే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా స్థానాల్లో ఏవైతే పోట్లు ఉన్నాయో మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ వాటికి కూడా కొంత అవకాశం ఉంటుంది కానీ ఈమె ఎంతవరకు వెళ్ళగలిగిందనేది మాత్రం చూస్తే గడిచిన 15 రోజులు 20 రోజులుగా మీరు చూస్తే బాగా ఈమె బరిలక్క సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు అండ్ మోర్ ఓవర్ మీడియాలో కూడా ఎస్పెషలీ కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి కేంద్ర బిందువు అయిందనే చెప్పొచ్చు అంటే బాగా ఆమె పేరు బాగా వినపడింది బరిలక్క బాగా జనాల్లోకి వెళ్ళారు బాగా క్యాన్వాసింగ్ చేశారు అండ్ మోర్ ఓవర్ సామాజికవేత్తలు కూడా చాలామంది మద్దతు పలికారు ఆమెకి మన అంటే సామాజికవేత్తలు అంటే మంచి సొసైటీకి మంచి చేయాలనుకునే వాళ్ళు వివిధ రంగాల వాళ్ళు మన అన్నా హజారే గారు కానీ సోను సూద్ కానీ ఎస్పెషల్లీ జేడి లక్ష్మీనారాయణ గారు అయితే డైరెక్ట్గా ఆమె స్థానం నియోజకవర్గం వెళ్ళి మరీ మద్దతు పలకడం జరిగింది సో ఇదేంటంటే ఓవరాల్గా ఒక అందులో ఒక మహిళ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆవిడ సో ఆమె అనేసరికి ఒక సాఫ్ట్ కార్న్ ఉంటుంది ఎవరికైనా సరే ఆమె కష్టపడి వచ్చింది ఇట్లా ప్రభుత్వ వ్యతిరేకత కోసం ఆమె అంత కష్టపడుతున్నప్పుడు తోటి ఉద్యోగులుగా మనం కూడా తోటి నిరుద్యోగులుగా మనం కూడా ఉద్యోగాల కోసం పోటీ పడి పోటీ రాత పరీక్షల కోసం వెయిట్ చేసి నోటిఫికేషన్ కళ్ళు కాయిల్లా చూసినా కూడా జాబ్ మేళ నోటిఫికేషన్ సరిగ్గా పడకపోవడం డిసప్పాయింట్మెంట్తో ఆమెకు మద్దతు పలికిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో సొసైటీలో కొంతమంది ఇట్లా ప్రముఖులు కూడా మద్దతు పలికారు సో ఓవరాల్గా చూస్తే ఆమె ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకుందనే చెప్పాలి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ లేదంటే ఆమె చేసే క్యాన్వాసింగ్ ఏది జెన్యున్గా ఆమె ఏం చెప్తున్నారు అన్న నాకు గెలిపించండి నేను ఎట్లా నేను ప్రభుత్వ వ్యతిరేక సంబంధించి ఏదైతే ఉన్నానో దానికి వ్యతిరేకంగా నేను మనస్తాపం చెంది దీనికి వస్తున్నాను నాకు మద్దతు పలికితే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా ఉంటే అప్పుడు నేను అక్కడ ప్రశ్నించడానికి అడగడానికి బాగుంటుంది తోటి నిరుద్యోగులకి నా వంతు సాయం అందించేలా ఉంటుందనే ఉద్దేశంలోనే ఆమె బాగా మాట్లాడుతున్నారు అండ్ మోరోవర్ మీడియా వాళ్ళకి కూడా పేరు పేరుని చెప్పాను నేను ఇప్పుడు అందరికీ పర్టికులర్గా ఇంటర్వ్యూ ఇవ్వాలని నాకు కుదరదు బట్ నేను ఇలాగా చేయబోతున్నాను అంటే ఆమె అలాగ ప్రభుత్వ వ్యతిరేకంగా వెళ్తున్నాను లేదా ఇట్లా నాకే దండు లేదు వెళ్తున్నాను దానికి సాక్ష్యంగానే నిదర్శనంగానే ఇప్పుడు ఆమె అనుచరుల మీద కానీ వాళ్ళ తమ్ముడి మీద కానీ దాడులు జరిగాయి సో ఆమె మీద కూడా రకరకాల కేసులు కూడా పెట్టబడ్డాయి సో ఇవన్నీ బట్టి చూస్తే ఏమవుతుందంటే ప్రపోర్షనేట్గా అక్కడ ప్రభుత్వం చేసినా చేయించకపోయినా ఆ ఇంపాక్ట్ కొంత ఉంటుంది కదా సో ఆ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే వ్యతిరేకత లేకపోయినా అయ్యో ఇట్లా చేయించడం ఆ ఒంటరి మహిళకి ఏ సౌండ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆమె సౌండ్ పార్టీ కానప్పుడు ఆమెకు ఎందుకు అట్లాగా చేస్తున్నారు ఆమె మాన నా ముదిరేయచ్చు కదా అని ఒక సాఫ్ట్ కారణం అనుకోకుండా ఇటు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ తెలంగాణ సమాజం చాలా తెలివైన సమాజము ఉద్యమ స్ఫూర్తి ఉన్న సమాజం కాబట్టి ఎంతవరకు ఆమెకి ఇది ఓటు రూపంలో మలుస్తుంది అనేది చెప్పలేము అంటే అది సినీ రాజకీయ ప్రముఖులు అవ్వచ్చు లేదా వేరే రంగాల నుంచి వచ్చి
ఇంత రాజకీయాల్లో పోటీ చేయొచ్చు కానీ అది కొంతవరకే ప్రభావం చూపుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో బాగా అందరికీ సుపరిచితురాలు, కానీ పర్సన్ టు పర్సన్ ఒక ప్రతి విలేజ్కి వెళ్ళేసరికి ఆమె ఎంతవరకు చేరుకోగలుగుతుంది అనేది తెలియదు. దట్టు ఇప్పుడు రాజకీయాలు ఎలా అయిపోయాయంటే ఖచ్చితంగా నోటుకు ఓటు అన్నట్టుగానే ఉన్నాయి కదా. నోటుకు ఓటు అనుకున్నప్పుడు ఈ ఊర్లలో ఇందా నేను పొద్దున్న ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక మహిళ వచ్చి మాట్లాడుతుంది, ఏంటో ఈ సిటీలో ఎవరు పైసలు ఇస్తలేరు, ఎవరు మాకేం పట్టించుకోవట్లేదు, ఆ ఊర్లో అయితే చక్కగా ఇంటికి పైసలు ఇస్తారు, మమ్మకి స్లిప్ కూడా రాసిస్తారని. అంటే అక్కడ ప్రజలు కూడా కొంతమంది అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని అలవాటు చేసింది ఎవరు అంటే అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. వాళ్ళు అలవాటు చేయడం వల్ల వీళ్ళు తీసుకుంటున్నారా, వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు ఎవడో స్టార్ట్ చేశారా, విచ్ ఈజ్ ఫార్వర్డ్, ఏది ముందంటే మనం చెప్పలేము, చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టు. సో అల్టిమేట్గా ప్రజలే మారాలి, అది ఫైనల్ డెసిషన్ అనుకో. అయితే అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఊర్లలో అరే మాకు ఊర్లలో పెన్షన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, పైసలు కూడా ఇస్తున్నారు అనుకున్న వాళ్ళు ఓటు వేసే వాళ్ళు చాలామంది అలా ట్యూన్ చేసేసారు. సో అటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది బరి లెక్క పడే అవకాశం లేదు. గుడ్డిగా ఎవరైతే తాయిలాలు ఇస్తున్నారో, ఎవరైతే వాళ్ళ వెనకుండి నడిపిస్తున్నారో, ఎవరైతే ఈ కుటుంబంలో ఎంతమంది ఇన్ని ఓట్లు ఉన్నాయా, ఇన్ని సరే 5 ఓట్లు ఉన్నాయా తీసుకోండి 10,000, సరే 10 ఓట్లు ఉన్నాయి తీసుకోండి 20,000 అని ఎవరెవరైతే ఇస్తున్నారో వాళ్ళకే గుడ్డిగా వేస్తున్నారు. అలా వేయడం వల్ల బరి లెక్కకి అవకాశం తక్కువ ఉంది. బట్ అందరూ కొద్దిగా చైతన్యంగా ఆలోచించి ఎవరైతే నిరుద్యోగులు ఆమె వెంట తిరిగారో, ఎవరైతే సానుభూతి పరులు ఆమె వెంట తిరిగారో, వాళ్ళు ఓటేయడమే కాకుండా వాళ్ళతో పాటు ఉన్న 10 మందికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఓటు వేయించాలి. ఇప్పుడు నేనే ఉన్న నిరుద్యోగిని బరిలకు సపోర్ట్ ఇచ్చావు అనుకుందాం, అప్పుడు నేనేం చేయాలి, ఆమె కష్టపడుతుందిరా, ఆమె ఒంటరి మహిళ, ఆమెకి ఏమి సపోర్ట్ లేదు. అటువంటి వాళ్ళు వస్తే రేపు పొద్దున మల్లాంటలకు కూడా చూస్తుంది, అవకాశం వస్తుంది, రేపు పొద్దున ఆమె అవ్వచ్చు, ఇవాళ ఆమె అవ్వచ్చు, రేపు పొద్దున మనం అవ్వచ్చు. ప్రభుత్వం నుంచి అన్యాయం జరిగినా లేదంటే సమాజంలో అన్యాయం జరిగినా ఎదురు తిరగడానికి గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆమెకు నిలబెడితే రేపు పొద్దున మనకు కూడా మరో 10 మంది మన వెనక్కి వస్తారు అనే దృక్పథంతో అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఓటు వేయిస్తే వేయించాలి. కానీ అంత తీరిక ఎవరికి, అంతగా ఆలోచించే సమాజమా ఇది, అంతగా మనకి ఎందుకు లేరా భయ, మనకి ఎందుకు వాళ్ళతో తిరిగితే వీడికి కోపం, వీళ్ళతో తిరిగితే వాళ్ళకి కోపం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయి నేను నా ఓటు కావాలంటే ఎవరికో వేసుకుంటాను లేరా, ఎవరికి వేసాను నేనే చెప్పే వద్దులేరా ఎందుకు డిస్కస్ అనుకునే వాళ్ళు ఎక్కువ. ఎందుకులే వాడితో తిరిగితే వీడికి కోపం, వీడితో తిరిగితే వాడికి కోపం అంటే అసలు మరి ఈ బరిలక్క అదే శిరీష తన విజయ అవకాశాలన్నీ ఎవరితో పంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు మరి. అదే ఇప్పుడు ఆమెకి అంటే విజయ అవకాశాల విషయం పక్కన పెడితే అది మాక్సిమం అంటే ఎక్కువ మంది గెలవాలనుకుంటున్నారు. అవును, ఒకవేళ గెలిచినట్లయితే, ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా యువత ఆల్మోస్ట్ శిరీషతోనే ఉన్నారు కాబట్టి కెన్ ఎక్స్పెక్ట్ కదా, ఇన్ కేస్ అలా తను విజయం కనుక సాధిస్తే ఎవరితో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు చేతులు కలిపి. ఇక్కడ మళ్ళీ చాలా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి ఆమె సొంతంగా పార్టీ పెడుతుంది అన్నట్టుగా కూడా కొంతమంది ఆమె వెంట ఉసుగులుపుతున్నారు. అండ్ మోరోవరు పక్క రాష్ట్రానికి చెందిన ఒక పెద్ద రాజకీయ నేత ఆయన తరకు బృందాన్ని తీసుకొచ్చి కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్వే చేపిస్తున్నాడని, ఆయనకి ఆమెకు బ్యాక్ బోన్గా ఉంటూ కొంత ఫండ్ ఇస్తున్నాడని, ఒకవేళ ఆమె కానీ గెలిచినట్టయితే ఆమె ద్వారా ఒక పార్టీ పెట్టించి పేరు ఆమెది ఊరి వీళ్ళది అన్నట్టుగా నడిపించాలని చూస్తున్నారని ఒక టాక్ ఉంది. మరోవైపు ఇంకొక టాక్ ఉంది, ఖచ్చితంగా ఆమె గెలిస్తే ఎవరైతే లీడింగ్లో ఉంటారో, ఎవరైతే ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉంటారో వాళ్ళు ఈమెని వచ్చి కలుపుకుపోయే అవకాశం ఉంది, ఈమెకి ఏదో మినిస్ట్రీ పదవో మరొకటో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ అది గెలిచిన దాన్ని బట్టి ఉంది, గెలిచేది అనుకోండి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన పార్టీ కావచ్చు, లేదంటే మ్యాజిక్ ఫిగర్కి తక్కువ దగ్గరగా వచ్చిన పార్టీ కావచ్చు, వెంటనే ఆమె కలుపుకుపోయి అమ్మ నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, ఇంకా డీ బేరాలే, నీకు ఎంత ఇస్తాం సార్, తల్లి నీకు ఎంత ఇస్తాం, లేదు ఈ మంత్రి పదవి ఇస్తాం, నీకు ఎంత బాగా చూసుకుంటాం అని డీల్గానే అవ్వచ్చు. బట్ ఇంకో ఒక ఏంటంటే ఆమె పార్టీ పెడుతుంది, ఒక పెద్ద నేత ఆల్రెడీ ఆమె ఊర్లోకి ఆయన టీంని దించి సర్వే చేయించుకుంటున్నాడు పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదే చూద్దామండి, ఎన్నికలు అయితే ముగిసాయి తెలంగాణలో, ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొల్లాపూర్లో జెండా ఎగరవేస్తుందా బరిలక్క అదే శిరీష, వేచి చూద్దాం. మన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ జగదేవ్ గారు.